బాలశంకరుడిగా భూమి మీద జన్మించి నీటిలో స్నానము చేస్తున్న సమయములో ఆయన యొక్క పాదకమలములను నీ నోట గ్రహిస్తావో, ఆనాడు నువ్వు చేసినటువంటి మహాపాపము నుంచి వినిర్ముక్తుడవై తిరిగి నీ యొక్క స్వస్వరూపమును పొంది గంధర్వుడవుతా ఉన్నారు. అందుకని అప్పటి నుంచి బాలశంకరుడి యొక్క పాదగ్రహణం కోసం ఎదురు చూస్తోంది ఆ మొసలి. అందుకని ఇప్పుడు ఏమైంది, 8 ఏళ్లకి ఆయన యొక్క మొట్టమొదటి జీవితం అయిపోయింది. ఇప్పుడు సన్యాసిగా బతుకుతున్నారు. అగస్త్య మహర్షి చెప్పింది కరెక్టే, 8 + 8 + 16. ఇప్పుడెవరు సన్యస్తోహం అన్నారు కనుక సన్యసించారు. సన్యసించి అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. నేను బయలుదేరుతాను అంటే అమ్మగారు అన్నారు, నాయనా నువ్వు బయలుదేరుతానంటున్నావు చాలా సంతోషం, కానీ నువ్వు బయలుదేరి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బతకను. భర్త వెళ్ళిపోయారు, కొడుకు సన్యసించాడు, కొడుకు లోకాలు పట్టి వెళ్ళిపోయాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు, నేనేం చెయ్యాలి, నేను ఇక్కడ ఎవరి కోసం బ్రతకాలి, అందుకని నేను కూడా ప్రాణములు విడిచిపెట్టేస్తాను అందావు. అమ్మ నువ్వు అలా అనకూడదు, తల్లి ప్రాణములు విడిచిపెట్టేస్తే ఆ దోషం నన్ను కట్టికిడుపుతుంది, అందుకని నువ్వు ప్రాణములతో ఉండాలి. నేను జ్ఞాతులకు నిన్ను అప్పజెప్తాను. జ్ఞాతులంటే ఆ వంశంలో పుట్టినటువంటి వారు, దాయాదులు, వారికి నిన్ను అప్పజెప్తాను. వారు నిన్ను నేను ఎలా చూస్తానో అంత జాగ్రత్తగా చూస్తారు. నీ శరీరమునకు ఎప్పుడైనా వ్యాధి వచ్చి నువ్వు మనసమున పడిపోతే వారు శుశ్రూష చేస్తారు. నీకు మరణకాలం ఆసన్నమై నువ్వు శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే వారు నీ శిరస్సుని వాళ్ళ ఒడిలో పెట్టుకుని నీకు మరణ బాధ తెలియకుండా చేస్తారు. శాస్త్రమంది మరణ బాధ అనేటటువంటిది సామాన్యమైనది కాదు. మరణ బాధకి ఏది ఉపశమనము అంటే ఒక్క తను బహునాత్మ నిల్పి అంటారు, తన శరీరములోంచి తన తేజస్సులోంచి వచ్చినటువంటి కొడుకు యొక్క తొడ మీద శిరస్సు పెట్టుకున్ననాడు మాత్రం తండ్రి కొంత సంతోషంగా వెళ్ళిపోతాడు. అందుకని నేను జ్ఞాతుల యొక్క ఒడిలో తల పెట్టుకుని వెళ్ళిపోనా నా కొడుకు ఉండగా, అందుకని నాకు అలా ఇష్టం లేదండి. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు నాకు తల్లివి, నేను ఎంత సన్యసించినా తల్లి తల్లే, అందుకని నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఎప్పుడు నన్ను చూడాలని అనిపిస్తే అప్పుడు నువ్వు సంకల్పం చెయ్యి, నేను ఎక్కడ ఉన్నా వచ్చి నీ ముందు ప్రత్యక్షం అవుతాను. ఆయనకి యోగ విద్యలొచ్చు, నేను వచ్చి ప్రత్యక్షం అవుతాను. నీ అంత్యకాలము సమీపించినదని నీకు అనిపించినప్పుడు నన్ను ప్రార్థన చెయ్యి, నేను వచ్చి నీ ముందు నిలబడతాను. అంటే తల్లిగారు ఒక వరం అడిగారు, సరే శంకరా నా శరీరము విడిచిపెట్టిన తరువాత నేను సన్యసించాను, అందుకని నాకు తల్లి ఏమిటి, నేను తల్లికి అంత్యేష్టి సంస్కారము చేయను అని. నువ్వు నా శరీరమునకు అంత్యేష్టి సంస్కారము చేయకుండా ఉండకూడదు. నువ్వు సాక్షాత్ కైలాసవాసి అయిన శంకరుడవు, నువ్వు నా కడుపున పుట్టావని ఋషులు చెప్పారు. ఇటువంటి కొడుకుని కన్నందుకు ఒక తల్లి పొందవలసినటువంటి గొప్ప ఆనందమేమి, ఆ కొడుకుని చూసుకుంటూ ఉండాలి, అది దక్కలేదు. కనీసం నీ చేతులతో నాకు అంత్యేష్టి జరగాలి. నా పార్థివ శరీరాన్ని నువ్వు ముట్టుకుని పైకెత్తి నాకు అగ్ని సంస్కారం చెయ్యాలి. అలా నువ్వు వరమిస్తే నువ్వు బయలుదేరి దేశాటనమునకు వెళ్ళిపోవచ్చు. శంకరులు నవ్వి అన్నారు, అమ్మా సన్యసించినటువంటి వాడు ఈ పని చెయ్యకూడదేమో అని కదా నువ్వు అన్నావు, కానీ అమ్మ కన్న గొప్ప వస్తువు ప్రపంచమునందు వేరొకటి లేదు, అందుకని నేను సన్యసించవచ్చుగాక, నీ కోరిక జరిపింపబడి తీరుతుంది. అంత్యకాలమునందు నువ్వు తలుచుకున్నప్పుడు నేను వచ్చి నీకు అంత్యేష్టి సంస్కారము నా చేతులతో నేను చేస్తానని ప్రతిజ్ఞ చేశారు శంకరులు. శంకరులు తల్లి పట్ల అంత మర్యాదగా ప్రవర్తించారు. ఈ జాతిలో పుట్టిన మనం అమ్మ పట్ల మర్యాదగా ప్రవర్తించకపోతే అమ్మ గురించి మాట్లాడడానికి మనకున్న నైతిక అర్హత ఏమిటి? ఈ భారతదేశంలో పుట్టి శంకరాచార్యులు వారు పుట్టిన గడ్డ మీద పుట్టామని చెప్పుకోవడానికి మనకేం అధికారం ఉంటుంది? మనకి లేదు. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వస్తుంటే ఆ తల్లి డాక్టర్ జగదీశ్వర గారు కనపడి అన్నారు, నీకేదో మాతృదేవో భవ అని పుస్తకం ఇస్తానయ్యా, ఆ పుస్తకం చదువు, అమ్మ యొక్క ఆ గౌరవం తెలుస్తుంది, నువ్వు అమ్మ గురించి మాట్లాడినప్పుడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతుంటావు కదా అన్నారు. సరే అందుచేత అమ్మ అమ్మే, శంకర భగవత్పాదులంతటి వారు అమ్మ పట్ల అంత గౌరవాన్ని ప్రదర్శించారు. అలాగే రమణ మహర్షి మహానుభావుడు, అంత మహాజ్ఞాని, అద్వైతానందమును అనుభవించినటువంటి వారు, అటువంటి రమణులు తల్లిగారు శరీరాన్ని విడిచిపెడుతుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మగారు అలగమ్మగారి యొక్క గుండెల మీద చెయ్యి వేసి
ఆవిడ కొన్ని వేల జన్మలలో అనుభవించవలసినటువంటి పాపపుణ్యములను సూక్ష్మ శరీరము చేత అనుభవింపచేసి ఆవిడ ప్రాణోత్క్రమణమై మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని శాశ్వత శివ సాయుజ్య సిద్ధిని ఆవిడికి ఇప్పించారు. ఇప్పించి అమ్మగారు చనిపోయారన్నారు దగ్గరున్న వాళ్ళు. ఆయన అన్నారు అమ్మ చనిపోలేదు, అమ్మ మోక్షాన్ని పొందింది అన్నారు. అని శంకరాచార్యుల వారు అమ్మకి మోక్షం ఇచ్చారు. అలగమ్మ గారికి రమణ మహర్షి ఏకంగా గుడి కట్టారు, మాతృభూతేశ్వరాలయం కట్టారండి ఆయన. రమణ మహర్షి ఇప్పటికీ ఉంది అరుణాచలంలో. తల్లిని సన్యాసులు కూడా అంత గౌరవించారు ఈ జాతిలో, తల్లి తల్లే. అందుచేత ఇంత గౌరవించి సన్యసించి బయలుదేరారు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, శంకరాచార్యుల వారు సన్యసించకపోతే ఏమి అయి ఉండేది? శంకరులు గృహస్థాశ్రమంలో ఉండి ఒకవేళ వేదములో ఉండేటటువంటి జ్ఞానకాండని ఆవిష్కరించాలి అని అనుకుంటే ఏదైనా ఆయనకు అడ్డొస్తుందా? మీరంత విశ్వప్రయత్నం చేయక్కర్లేదు, శరీరం కొంత నీరసపడ్డం చేత చెమట పడుతోంది. ఇన్ని ఫ్యాన్లు ఓరి నాయనో, ఇన్ని ఫ్యాన్లున్నా చెమట పడుతోందంటే అది ఫ్యాన్ల దోషం కాదు, మీ ప్రయత్నలోపం కాదు, నా శరీరం అనుకున్న క్లేశము వలన అలా అవుతోంది. దానికి ఒక్కొక్క విశ్రాంతి అవసరం. అందుచేత అది పట్టితే ఏం పర్వాలేదు, శంకరుల గురించి చెప్పడంలో నేను ఖేదపడి కొంత చెమట పడితే నా జన్మ ధన్యం అవుతున్నట్టు. అందుకని మీరేం బెంగపెట్టుకోకండి, అలా చెమటపట్టనివ్వండి. అందుచేత శంకర భగవత్పాదులు వాళ్ళ అమ్మగారికి అంత సేవ చేసి ఎందుకు సన్యాసమును స్వీకరించినట్టు అంటే దాని గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. శంకరులు సన్యసించకపోతే శంకరులకు అన్నము పెట్టినటువంటి అదృష్టము బహుశా ఆర్యాంబకి, శివగురువుకి, ఆయన భార్యకి, ఆయన బిడ్డలకి, కోడలకి దక్కి ఉండేదేమో. శంకరులు సన్యసించబట్టి భవతి భిక్షాం దేహి అని వెళ్ళిన ప్రతి ఇంటి ముందు వారి చేతిలో కబళము వేసిన ప్రతి తల్లి ఆయనకి తల్లియే. ఆయన్ని చూసి శంకరా అని పిలిచి సంతోషించిన ప్రతి వ్యక్తి తండ్రియే. శంకరుల జీవితం గురించి చెప్పుకు సంతోషించిన ప్రతి వాడు ఆయన శిష్యుడే. ఇప్పుడు ఏమైంది, శంకరులు సన్యసించి జాతికి మహోపకారం చేశారు. ఇది శంకరాచార్యుల వారు సన్యసించడం వెనక ఉన్నటువంటి పరమ రహస్యం అని చెప్పారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అందుచేత మహానుభావుడు లోకమును చూడడానికి బయలుదేరారు. బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడే ఒక గమ్మత్తు జరిగింది. కొంత దూరం నడిచి వెళ్ళారు. వెళ్ళేసరికి అశరీర వాణి వినపడింది. అది ఎవరి వాణి అంటే కృష్ణ భగవానుడు మాట్లాడాడు ఆయనతోటి. కృష్ణుడే ముందు మాట్లాడడం ఏమిటి, శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను మీరు చూసినట్టయితే శంకరులకి ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైన పక్షపాతము ఇద్దరు దేవతల యందు మీకు కనపడుతుంది ఆయన స్తోత్రాల్లో. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు సాధారణంగా శంకరాచార్యుల వారు ఒక మాట వేస్తే ఇంకా రెండో మాట ఏరుదండి, హిమకరహ అన్న మాట చాలా ఎక్కువ వేస్తారు. మా సత్యనారాయణకి చాలా ఇష్టం, హిమకరహ అన్న మాట చాలా ఎక్కువ వేస్తారు చంద్రుడికి. రెండు, శంకర భగవత్పాదులు మురరిపు అంటుంటారు. కృష్ణ భగవానుడి గురించి చెప్పవలసి వస్తే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్త్రా మురరిపువరాహస్య భవతి అంటారు. మురరిపువరాహస్య భవతి, మురా అనబడేటటువంటి రాక్షసునికి శత్రువైనటువంటి వాడు కృష్ణ భగవానుడి యందు ఆయనకి చాలా ప్రీతి. చాలామంది అనుకుంటారు శంకరాచార్యుల వారంటే శివభక్తుడు, శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అనుకుంటారు. అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు. శంకరాచార్యుల వారు చేసిన స్తోత్రాలు అన్ని దేవతల మీద చేశారు. శంకరులకి శివకేశవ భేదాలు లేవు. ఆయనకు అంటగడితే మహాపాపం. ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి మీద ఎన్ని స్తోత్రాలు చేశారో శంకరులు చేసిన స్థాయిలో స్తోత్రాలు చాలా తక్కువ ఉంటాయి. అంత గొప్ప స్తోత్రాలు చేశారు, వారికి అటువంటి పక్షపాతాలు శంకరాచార్యుల వారికి తెలియవు. ఆయన ఏదో ఇలా పెట్టుకున్నారని ఆయన శివభక్తుడు అనుకోకూడదు. అది ఒక వైదికమైన ప్రక్రియ, భస్మధారణం అన్నది. అందుకని భస్మధారణ చేశారు ఆయన. సరే, అందుచేత శంకరులు వెడుతుంటే కృష్ణ భగవానుడి యొక్క వాణి వినపడింది, శంకర నువ్వు బయలుదేరి లోకయాత్రకి వెడుతున్నావు, కానీ నువ్వు మీ అమ్మకి ఉపకారం చెయ్యడంలో నాకు ఒక అపకారం జరిగింది. నువ్వేం చేశావు, మీ అమ్మగారు స్నానానికి వెళ్ళలేకపోతున్నారని పూర్ణానదిని మీ ఆశ్రమం ముందు నుంచి వెళ్ళేటట్టు చేశావు.
అలా వెడుతున్న నది ఏం చేసిందో తెలుసా, నా దేవాలయానికి ఉన్నటువంటి అంతరాలయం పక్క నుంచి ప్రవహిస్తోంది ఇప్పుడు. దానివల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ దేవాలయము శిథిలమైపోయి నదిలో కలిసిపోతోంది. నువ్వు వెళ్ళిపోతే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించగలిగిన వాడెవరు? అందుకని నన్ను నువ్వు భద్రమైన ప్రదేశములో ఉంచి బయలుదేరన్నాడు కృష్ణుడు. ఇది గమ్మత్తు. కృష్ అంటే క్షేత్రం, నా అంటే ఆనందం. నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుడు మాట్లాడాడు శంకరులతో. చిత్రమేమంటే, శిథిలమైపోయి కొంచెం పక్కకి ఒరుగుతోంది దేవాలయం, ఒరుగుతున్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళి శంకరులు శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేసి ఆయనకి ఏమాత్రము అంగభంగము కలగకుండా పునఃప్రతిష్ఠ కార్యక్రమం లేకుండా గమ్మత్తుగా తన చేతులతో భుజములతో కృష్ణమూర్తి యొక్క విగ్రహాన్ని తీసేశారు. తీసేసి పూర్ణానది ఒడ్డున భద్రమైన ప్రదేశంలో కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కృష్ణమూర్తి పరమ సంతోషంగా అక్కడ ఉన్నాడు. శంకరాచార్యుల వారికి మొట్టమొదటి కృప కృష్ణుని యొక్క అనుగ్రహంతోనే ప్రారంభం అసలు యథార్థానికి. కృష్ణదేవాలయానికి పునఃప్రతిష్ఠ చేసి బయలుదేరారు. అయితే శంకరాచార్యుల వారు అక్కడ ఆ కాలటీ ప్రదేశంలో సాధించినటువంటి చాలా గొప్ప విజయాల్లో పూర్ణానదిని తేవడం, సన్యసించడం, కృష్ణదేవాలయాన్ని పునరుద్ధరించడం, ఇవి ఒక ఎత్తు. మనం ఆయన జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఎందుకంటే శంకరులు గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు. బాల్యం చూపించారు, బ్రహ్మచర్యం చూపించారు, సన్యాసం చూపించారు. బ్రహ్మచర్యం ఎలా ఉండాలో శంకరాచార్యుల వారు నిర్వచించి చూపించారు యథార్థానికి. ఎందుచేతనంటే శంకరులు సన్యసించడానికి ముందు ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజశేఖరుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన శంకరాచార్యుల వారి గురించి విన్నాడు, పూర్ణానదిని దారి మళ్లించారని విని శంకరుల యొక్క దర్శనం కోసమని చెప్పి మంత్రిని భద్రగజం ఇచ్చి పంపించాడు. మంచి పట్టుబట్టలు పంపించాడు. ఈ పట్టుబట్టలు కట్టుకుని భద్రగజం ఎక్కి శంకరుల్ని నా ఆస్థానానికి రమ్మని. ఆ వచ్చినటువంటి మంత్రి, అయ్యా మీరు ఈ భద్రగజం మీద కూర్చుని పట్టుబట్టలు కట్టుకుని రాజాస్థానానికి రమ్మని పిలిచాడు. శంకరాచార్యుల వారు అన్నారు, నేను బ్రహ్మచారిని, నాకేమిటి నియమం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు? గురువుగారి దగ్గర ఉండి వేదశాస్త్రాధ్యయనము చెయ్యాలి. రెండు, నేను వాహనములు ఎక్కకూడదు. మూడు, నేను ఎప్పుడైనా సరే ఆకలి వేస్తే మా గురువులు తీసుకురమ్మన్న భిక్షాన్నమును నేను స్వీకరించాలి. అటువంటి నేను భద్రగజం ఎక్కడం ఏమిటి? శంకరాచార్యుల వారు ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలో చూపించారండి మనకి. బ్రహ్మచర్యంలో ఉండగా ఏనుగెక్కలేదు, సన్యసించిన తరువాత వాహనం ఎక్కలేదు. నాకు తెలిసి అంత ఖ్యాతి పొందిన వారిద్దరే, ఒకరు ఆదిశంకరులు, రెండు చంద్రశేఖర పరమాచార్య. చంద్రశేఖర పరమాచార్య ఎన్నడూ వాహనం ఎక్కలేదు. వెడితే పాదచారి అయి నడవడం. ఇక్కడే ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారు, వారి శిష్యులు సుబ్రహ్మణ్య శర్మ గారు ఎక్కడో ఉంటారు, వారి దగ్గర చంద్రమౌళీశ్వర కటాక్షాన్ని పొందారు ఆయన. వెడితే పాదచారి అయి వెళ్ళడం, లేకపోతే శిష్యులు తీసుకెళ్లిన పల్లకీలో వెళ్ళడం, వాహనం ఎక్కడం చంద్రశేఖర పరమాచార్య ఎప్పుడూ చేయలేదు, ఆదిశంకరులు చేయలేదు. బ్రహ్మచారిగా ఉండగా నేను భద్రగజం ఎక్కను అని ఏనుగెక్కకుండా రాజశేఖరుడు పంపించినటువంటి ఆహ్వానాన్ని మర్యాదగా తిరస్కరించి పంపించేశారు. మంత్రి వెళ్ళి చెప్తే పిల్లవాడి యొక్క ప్రాజ్ఞతకి పొంగిపోయి ప్రభువు బయలుదేరొచ్చాడు. ప్రభువు బయలుదేరొచ్చి బాలశంకరుడి పాదముల మీద పడ్డాడు. ఆయన తేజస్సు చూసి, నేను సంస్కృతంలో మూడు నాటకాలు రాశాను, ఈ మూడు నాటకాలు మీరు వినండి అన్నాడు శంకరాచార్యుల వారిని. విన్నారు శంకరులు, చాలా బాగున్నాయి, ఏమి దోషం లేదు, అలా ఉంచుకో అన్నారు. అన్న తరువాత 10,000 బంగారు ముద్రలు బహూకరించాడు శంకరాచార్యుల వారికి. బహూకరించి ఒక వరం అడిగాడు, అయ్యా నాకు సంతానం లేదు, నాకు కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి అన్నాడు. ఎన్నేళ్ళండి అప్పటికి శంకరాచార్యుల వారికి? 8 ఏళ్ళు. అడిగితే శంకరులు అన్నారు, మహానుభావుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానం చేశారంతే, నీవు చేసిన పాపమే నీకు సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడుతోంది. అందుచేత నేను ఒక ఇష్టిని చెప్తాను, నువ్వు ఆ ఇష్టిని చేయి, దేవతలను ఉద్దేశించి, నీకు సంతానము కలుగుతుంది. అందుకని చక్కగా ఇష్టి చేసి సంతానమును పొందుతావు, తండ్రి అవుతావు, నీకేం బెంగలేదు, నేను వరం ఇస్తున్నాను వెళ్ళు. కానీ బ్రహ్మచారిగా ఉన్న నేను భిక్ష తీసుకోవాలి తప్ప బంగారు కాసుడు పుచ్చుకోకూడదు.
అందుకని నువ్విచ్చిన ఈ 10,000 బంగారు కాసులు ఇక్కడే ఉన్న బ్రాహ్మణులకు దానం చేసేస్తున్నాను, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అని 10,000 బంగారు నాణ్యములను గృహస్థాశ్రమంలో ఉన్న బ్రాహ్మణులకు దానం చేసేశారు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరుడు కృష్ణాలయాన్ని పునరుద్ధరించారు. ఇవన్నీ ఎన్నేళ్ల వయసులోనండి? 8. ఎప్పటికవుతుంది శంకర విజయాలు చెప్పమంటే? అవుతుందా? ఆయన ఇంకా సన్యాసం పుచ్చుకోవడం దగ్గరికి వచ్చాం. శంకరుల జీవితం అంటే మాటలా మహానుభావుడిది. అటువంటి శంకర భగవత్పాదులు గురువుని అన్వేషిస్తూ బయలుదేరారు. ఇంత ప్రాజ్ఞుడికి, ఋషులు వచ్చి ఆయన దగ్గర జ్ఞానాభ్యాసం చేసినటువంటి వ్యక్తికి గురువు దేనికండి? ఇంకా ఆయనకి గురువు ఉండాలా? ఆయనే గురువులకు గురువు. అటువంటి వాడికి గురువా? మర్యాద చూపించారు. ఎటువంటి వాడికి గురుముఖత ఉపదేశం ఉండాలి. గురువుని గౌరవించని వాడికి ఉపదేశమును పొంది గురువుని మరిచిపోయిన వాడు భ్రష్టుడవుతాడు. ఏది చేసినా గురువుని తలుచుకుని నమస్కారం చెయ్యాలి. ఒకసారి ఉపదేశం పొందారనుకోండి, వారు బోధక గురువు అంటారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 ఉంటారు. సూచక గురువు అంటే చిన్నతనంలో మనకి పాఠాలు నేర్పిన వాడిని సూచక గురువు అంటారు. వాచక గురువు అంటే మనం ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలో నియమాలు చెప్పిన వాడిని వాచక గురువు అంటారు. మంత్రోపదేశం చేసిన వారిని బోధక గురువు అంటారు. ఈ ఇద్దరు గురువులు కన్నా మంత్రోపదేశం చేసిన గురువు యొక్క స్థాయి పెద్దది బోధక గురువు. బోధక గురువు కన్నా గొప్ప గురువు పరమ గురువు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు వచ్చారనుకోండి, పరమ గురువులు, అందరూ లేచి నిలబడవలసిందే. నిషిద్ధ గురువు ఉంటాడు, తంత్ర విద్యలు నేర్పుతారు, తాంత్రిక విద్యలు అంటే అవి ఉపాసన చెయ్యకూడదు, వామాచారం లాంటి విద్యలవి, వాటి వల్ల అమ్మవారికి ఖేదం కలుగుతుంది. అయితే వాటిని కూడా ఉపదేశం చేస్తారు. అందుకని చేసిన వాడు ఆయన గురువే, శాస్త్రం పక్కన పెట్టలేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. అందుకని నిషిద్ధ గురువు అంది. అందుకని 5 గురువులే. కాబట్టి లోకాచారము కోసం గురువు అన్నవాడు ఉండాలి. లేకపోతే తాను సముపార్జించినటువంటి జ్ఞానమునకు ఒక పరిపూర్ణత ఉండదు. అందుకని ఇంతటి శంకరులు కూడా గురువుని వెతుక్కుంటూ బయలుదేరారు. గురువుని ఎలా వెతుక్కుంటారండి అంటే శంకరుల జీవితమే మీరు తెలుసుకోవాలి. అలా బయలుదేరి వెడుతూ వెడుతూ ఎన్ని ఊళ్ళు దాటారో, ఎన్ని నగరాలు దాటారో, ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు. మహానుభావుడు ఆకలేస్తే అది కూడా ఒక వ్యాధి అనుకునేవారట. అందుకే కౌపీన పంచకం చెప్పారండి ఆయన. కౌపీనం పెట్టుకున్నటువంటి సన్యాసి కన్నా పరమోత్కృష్టమైన వ్యక్తి ఈ జాతిలో ఎవరున్నాడు అని పొగిడారు ఆయన. అందుకని ఎప్పుడైనా ఆకలేసిందా దానికి ఓ మంది వేసేవారు. మనం ఆకలేస్తే ఆకలి ఎప్పుడేస్తుందో అని వండుకుంటాం మనం, వాళ్ళు అలా వండుకోరు. ఆకలి వ్యాధి. నాకు దగ్గు వస్తుందేమో అని దగ్గు మందు కొంది ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. దగ్గు వస్తే దగ్గు మందు కొనుక్కుంటారు. ఆకలేస్తే 4 ముందుకు వెళ్ళి చెయ్యి చాపి భవతి భిక్షాందేహి అంటారు. ఏ అమ్మ ఏనాడు ఏ చేతితో ఇంత కబళాన్ని పడేస్తుందో. అన్ని పిడచలు కలుపుకుని తింటారు, అంతే రుచికి లొంగరు. అటువంటి సన్యాసి అయి దేశమంతటా పర్యటిస్తూ కాలినడకన బయలుదేరి ఉత్తర భారతదేశమునకు చేరుకొని నర్మదా నదీ తీరమునకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎక్కడున్నారు అని విచారణ చేశారు. చేస్తే అదిగో పక్కన ఉన్నటువంటి కొండ గుహలో ఉన్నారు అన్నారు. మహానుభావులు పూర్వం అటువంటి గుహలలో ఉండేవారు. భగవాన్ రమణులు గుహలో ఉండేవారు. అలాగే కావ్యకంఠ గణపతి ముని చాలా కాలం గుహలో ఉన్నారు. అలాగే ఆ పక్కనే రమణ మహర్షి ఆశ్రమం పక్కన ఉంటుంది శేషాద్రిస్వామి. శేషాద్రిస్వామి చెట్టు నీడన పుట్ట నీడన పడుకుంటూ అరుణాచలం కొండల్లో పిచ్చివాడిగా తిరుగుతూ ఉండేవారు. పిచ్చివాడిలా నటిస్తూ కామాక్షీదేవి చెప్పింది, నీకు అపారమైన శక్తులు ఉన్నాయి, బయటపడకూడదు, ఒక వెర్రివాళ్ళే తిరగమంది. వెర్రివాళ్ళే తిరిగేవారు శేషాద్రిస్వామి. ఇప్పటికీ మీరు అరుణాచలంలో శేషాద్రిస్వామి వారి సమాధి దగ్గరికి వెళితే అక్కడ నుంచి శక్తి తరంగ ప్రసారమవుతూ ఉంటుందని చెప్తారు పెద్దలు. అందుచేత అంత పరమోత్కృష్టమైనటువంటి జీవితాల్ని గడిపారు. అక్కడికి వెళ్ళి గోవింద భగవత్పాదులు ఎక్కడున్నారని అడిగితే వారు ఒక గుహలో ఉన్నారు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు శంకర విజయం తీసి చూడండి. శంకర భగవత్పాదుల గురువుగారైన గోవింద పాదాచార్యుల వారు తపస్సు చేస్తున్నటువంటి గుహకు ద్వారము ఎంత? బొట్టన వేలుని చాపి చిటికిన వేలుని చాపితే ఎంత పొడుగుంటుందో అంత అని చెప్పారు. అంటే ఎంత ఉంటుంది? ఇంత. ఎలా వెళ్ళారు లోపలికి?
అది వారి శక్తి. వారు యోగశక్తిలో లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏ శబ్దము లేకుండా సమాధి స్థితిలోకి వెళ్ళి బ్రహ్మముతో రమిస్తూ ధ్యానమునందు మూడు ఒక్కటైపోయి త్రిపుటిని అధిగమించి తానే బ్రహ్మమై బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మము నిరిగినవాడు బ్రహ్మమై ఆ సమాధి స్థితిలో నిరంతరము ఈశ్వరానుసంధానము చేస్తూ ఆనందస్వరూపుడిగా కూర్చుని ఉండేవారు. అటువంటి గోవిందపాదాచార్యుల వారు ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూశారు, ఓహో ఇందులో కదా ఉన్నాడు మహానుభావుడు అనుకుని ఆ గుహకి మూడు మాటలు ప్రదక్షిణం చేశారు శంకరాచార్యుల వారు. అక్కడ ఎందరో కూర్చుని ఉన్నారు గోవిందపాదాచార్యుల వారు బయటికి వస్తే దర్శనం చేసుకుందామని. అక్కడ కూర్చుని గోవిందపాదాచార్యుల వారిని స్తోత్రం చేశారు. అయ్యా మహానుభావ, లోపలున్న నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరు, నువ్వు ఈ భూమినంతటినీ 1000 పడగలతో మోసేటటువంటి ఆదిశేషుడవు. ఈ ఆదిశేషుడు ఒకనాడు సంస్కృత వ్యాకరణమునకు భాష్యము రాయడం కోసమని పతంజలి మహర్షిగా వచ్చావు. నువ్వు ఒకనాడు భూమి మీద 1000 ముఖములతో తన శిష్యులకి పాఠాలు చెప్తుంటే ఆ ముఖము యొక్క కాంతిని తేజస్సుని చూడలేకపోయారు. చూడలేకపోతే నన్ను చూడలేకపోతున్నారని పతంజలి మహర్షిగా వచ్చారు ఆయన. ఆయనే ఆ తరువాతి కాలంలో వేదవ్యాసుని యొక్క పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు, శుకుని యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు, గౌడపాదాచార్యుల యొక్క శిష్యులు గోవిందపాదాచార్యులు, గోవిందపాదాచార్యుల యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు. ఆ పరంపర విన్నంత మాత్రం చేత నీ పాప రాశి దగ్ధమైపోతుంది. ఎందుకనంటే వాళ్ళందరూ అగ్నిహోత్రాలు ఒక్కొక్కళ్ళు. వ్యాసుడంటే వేద విభాగం చేసినవాడు. ఎటువంటి వారి కొడుకు? పరాశర మహర్షి యొక్క కుమారుడు. ఆయనకి భగవంతుని యొక్క అంశ. పట్ట పగలు మంచుతెరలు సృష్టించి సత్యవతీ సమాగమంలో వ్యాసుడిని కన్నాడు మహానుభావుడైన ఆ వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు. జన్మత నాకు అసలు వివాహమే వద్దని వెళ్ళిపోయినటువంటి వాడు. ఆ శుకుడు భాగవతం చెప్పాడు, మహాజ్ఞాని. ఆ శుక మహర్షి యొక్క శిష్యుడు గౌడపాదాచార్యుల వారు, వార్తికాలు రాశారు ఆయన. ఆ గౌడపాదాచార్యుల వారి యొక్క శిష్యులు గోవిందపాదాచార్యుల వారు. మహానుభావ, నువ్వు గొప్ప మహాజ్ఞానివి, నువ్వు సూర్యమండలం ఎలా ఉంటుందో అటువంటి తేజోమూర్తివి, నువ్వు గుహలో కూర్చుని తపస్సు చేస్తున్నావు, నేను శిష్యుడనై నీ పాదముల యొక్క దర్శనము చేద్దామని ఆర్తితో బయట నిలబడి ఉన్నాను. గురుదేవా, మీ నేత్రములను తెరిచి నా వంక ప్రసన్న దృక్కులతో చూసి నన్ను తరింపచేయవలసినది అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే గౌడపాదాచార్యుల గోవిందపాదాచార్యుల వారు చేసినటువంటి గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? దర్శనమివ్వలేదుట. గోవిందపాదాచార్యుల వారి యొక్క పాదములు రెండింటినీ గుహ యొక్క కన్నము దగ్గర పెట్టారట. పెడితే పాదములు చూసినంత మాత్రంలో పొంగిపోయారట శంకరాచార్యులు వారు. చాలు, గురువుగారి పాదాలు దొరికాయి నాకు అని ఆ రెండు పాదములు పట్టుకొని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గర జ్ఞానం పొందడానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అహంకార పరిత్యాగం చేసి వారి పాదములు పట్టి వారికి శుశ్రూష చెయ్యాలి, లేకపోతే ఆ జ్ఞానము నిలబడదు. అందుచేత పాదములు పట్టి స్తోత్రం చేశారు. చేసి ఆ పాదములకు సేవ చేశారు. చేస్తే లోపల కూర్చున్నటువంటి గోవింద భగవత్ పాదులు పరమ ప్రీతిని పొందారు. పొంది కన్నులు విప్పి శంకరుల వంక చూశారు. చూసి కస్త్వం అని అడిగారు. ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి శంకరాచార్యుల వారు? యథార్థంగా ఇంకొకరు అయితే ఏం చెప్తారు? వెంటనే కుడి చెవి ఇచ్చేయి పైనేసి రెండు చెవులు పట్టుకుని ఏదో ఆ ప్రవరంతా చెప్పి అహంభో అభివాదయే, నేను నమస్కరించుచున్నాను అన్నారు. శంకరాచార్యుల వారు గోవిందపాదాచార్యుల వారితో ఏమని చెప్పారో తెలుసా అండి? కస్త్వం అని ఆయన అడిగితే, న భూమిర్న వాయుర్న తేజో న వాయుర్న న కందింద్రియం వా అనైకాంతికత్వ సుషుప్తైక సిద్ధస్తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నారు. నా భూమి, నేను భూమిని కాను, నా వాయు, నేను వాయువుని కాను, నా తేజో, నేను అగ్నిని కాను, నా తోయం, నేను నీటిని కాను, నేనెవరు? నఖం నింద్రియం వా, నేను ఇంద్రియములను కాను, నేను బుద్ధిని కాను, మరి నేనెవరు? నేను తదేకో వశిష్ట శివ కేవలోహం, సమస్తాన్ని తెలుసుకుంటున్నటువంటి స్ఫురత్తేది ఉన్నదో, జ్ఞానం ఏది ఉన్నదో, ఏది భాషయో అది నేను.
నవర్ణశ్రమాచార ధర్మ నమీధార నాజ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాద్యా సమాహ సహానాత్తదేకో వశిష్ట శివ కేవలోహం. ఆ గురువు ఎంత పొంగిపోతారు లోపల, నా వర్ణ నాకేం కులం లేదు, నా వర్ణాశ్రమాచార ధర్మ నేను ఓ కులానికి చెందినవాడను కాను, అందుచేత నాకు ఇది నా యొక్క ధర్మమని చెప్పడానికి తగినటువంటిది ఉన్నవాడను కాను. నా వర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ నమేధార నాజ్యాన యోగాదయోపి. అన్ని సిద్ధాంతములను ఖండించేశారు. ఎవరు నేను? నేను కేవలం తదేకో వశిష్ట శివ కేవలోహం. అన్నీ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏది ఉన్నదో అది నేను. ఎంత గమ్మత్తైన మాట అండి అది, నిజంగా అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నదేదో అది మీరు తప్ప పైన ఉన్న జడమైన శరీరము మీరు కాదు. శరీరము మీరైతే ఈ శరీరము లోపల ఎక్కడో ఇక్కడ కలుక్కుని పట్టుకుంది. పట్టుకుంటే ఇక్కడ నిప్పెడుతోందండి డాక్టర్ గారు, ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కు కలుక్కుమంటోందంటాడు. ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కు కలుక్కుమంటోందన్న విషయం ఈ కంటితో చూడబడనిది, ఏ కన్ను చూసి తెలుసుకున్నది. తెలుసుకున్నదేదో అది నువ్వు, తెలియబడుతున్నది ప్రపంచము. తెలుసుకుంటున్న దానికి అసలు శరీరము లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్ణము లేదు, ధర్మము లేదు. నా శుక్లం, నా కృష్ణం, నా రక్తం, నా పీతం, నా పీనం, నా కుజ్జం, నా హ్రస్వం, నా దీర్ఘం, తదేకో వశిష్ట అరూపస్తదారూప సదా జ్యోతిరాకార తత్వాస్తదేకో వశిష్ట శివ కేవలోహం. ఎవరు చెప్తారండి 8 ఏళ్ల వయస్సులో? నేను పొడుగువాడను కాను, నేను పొట్టివాడను కాను, నేను తెల్లని వాడను కాను, నేను నల్లని వాడను కాను, నేను లావు వాణ్ణి కాను, నేను సన్నని వాడను కాను, నాకు ఆకారము లేదు, నేను జ్యోతిస్వరూపుడను. సమస్తము దేని చేత ప్రకాశింపబడుతున్నదో అది నేను. ఎంత గమ్మత్తైన మాట చూడండి. ఈ కన్ను చూస్తుంది మైకుని, చూస్తే తెలుసుకుంటుందా? కన్ను తెలుసుకోలేదు, కన్ను చూస్తుంది అంతే. కన్ను చూస్తే కంటి నుంచి బయలుదేరినటువంటి కిరణము మైకు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి వచ్చి కనుగుడ్డు మీద పడితే, కంటి వెనక ఉన్న రెటీనా మీద ఈ మైకు యొక్క ప్రతిబింబము పడితే దాన్ని కనిపెడుతుంది మనస్సు, ఇది మైకు అని. ఆ మనస్సు కూడా ఆత్మచేత ప్రకాశవంతమవుతోంది. అందుకే ఆయన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఒక మాట అంటారు, ఎవరు నేను అంటే నేను సర్వకాలముల యందు కూడా ఒక ఘటములో ప్రకాశించేటటువంటి దీపం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపుడు నేనంటారు అని. అదిగో ఆ స్వరూపం ఉన్నదే, న మాతా పితావా న వేదా న యజ్ఞాన తీర్థం బ్రువంతి సుషుప్తై నిరస్తాతి శూన్యాత్మకత్వాత్తదేకో వశిష్ట శివ కేవలోహం. నేను తల్లిని కాను, తండ్రిని కాను, కొడుకుని కాను, లేకపోతే నాకేం యజ్ఞము లేదు, యాగము లేదు, నేను వేదము కాను, నేనేమీ కాను, నేనెవరు? నేను అంతటా వ్యాపించిన వాడెవరో వాడు నేను. ఈ మాటలు విని గోవింద పాదాచార్యుల వారు తెల్లబోయారట. అమ్మ బాబో, ఇంత జ్ఞానం సంపాదించిన వాడు వీడు నాకు శిష్యుడా? ఏ శిష్యుడు ఏ గురువు ముందు ఇలా చెప్పాడండి 8 ఏళ్ల వయస్సులో? శంకర భగవత్పాదులు ఒక్కరే చెప్పారు. దశశ్లోకి ఏంటారు దీన్ని? పొంగిపోయారట గోవింద పాదాచార్యుల వారు లోపల నుంచి. అంటే నీకు బ్రహ్మోపదేశం చేస్తున్నానన్నారు. బ్రహ్మోపదేశం అంటే ఏంటి? గాయత్రీ మంత్రం చెప్తే బ్రహ్మోపదేశమే. ఎప్పుడు? ఉపనయన సమయంలో. సన్యాసిగా ఆయనకి చేసినటువంటి బ్రహ్మోపదేశం వేదంలో ఉండేటటువంటి జ్ఞానకాండకి సంబంధించి 4 వేదములకు ఉన్నటువంటి 4 ఉపనిషత్తుల్లోంచి. ఐతరేయ ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఛాంద్యోగ్యోపనిషత్తు, ఆ తర్వాత మాండూక్యోపనిషత్తు, 4 ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి 4 విశేషమైనటువంటి అర్థమును ప్రతిపాదన చేసేటటువంటి వాటిని మహావాక్యాలంటారు. తత్వమసి, అయమాత్మా, బ్రహ్మ, ఇట్లాంటి 4 మహావాక్యములను బ్రహ్మోపదేశం చేశారు. ఆ బ్రహ్మోపదేశం చేస్తే ఏమవుతుంది? గురుముఖత వింటే అంతటా వ్యాపించినటువంటి పదార్థమేదో అది దర్శనమవుతుంది. ఈ కంటితో చూసేటటువంటి వస్తువుకి అధిష్టానమేదో, ఏ దేనియందు ఇది నిలబడినదో, ఏది సత్యమో తెలుస్తుంది. ఇది తెలియగానే బ్రహ్మోపదేశం చేసి కాషాయ వస్త్రాల్ని బహూకరించారు. ఆనాడు శంకరులు కాషాయ వస్త్రం కట్టుకున్నారు.
కట్టుకుంటే శంకర విజయంలో అంటారు, కైలాస పర్వతం మీద ఎర్రటి మబ్బు పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట మెరిసిపోతూ శంకరాచార్యుల వారు. 13వ తారీఖున కాషాయం పట్టుబట్ట కట్టుకుని తెల్లటి శంకరులు కూర్చుని చేతిలో సత్యదండం పట్టుకుంటే ఆ రోజు చూద్దరు కానీ మీరు ఆ రోజున సన్యాస దీక్ష పుచ్చుకున్న శంకరులు ఎలా ఉంటారో. ఆ రోజున పల్లకీలో శంకరాచార్యుల వారు ఊరిరిగింపుకు బయలుదేరుతారు. ఆ రోజున తెల్లటి పంచ కట్టుకుని మీద చొక్కా వేసుకున్న ఓ ఉత్తరీయం వేసుకున్న ప్రతి మగవాడు కూడా ఆ రోజున పల్లకీ పట్టుకోవడానికి అనుమతింపబడతాడు. శంకరుల్ని భుజం మీద మోసేటటువంటి అదృష్టం ఆ రోజు అందరికీ ఇవ్వాలి, శంకర జయంతి నాడు అని అద్భుతమైన టేకుతో పల్లకీ చేయించి శంకరాచార్యుల వారి యొక్క పంచలోహ ఉత్సవ మూర్తులను 30,000 రూపాయల దగ్గర దగ్గరగా ఖర్చు చేసి సిద్ధం చేయించారు రెడ్డి గారు. ఇదంతా కాకినాడ పట్టణంలో ఊరిరిగింపు జరగాలి, కోటేశ్వరరావు అందరూ మొయ్యాలి ఆడ మగ జగద్గురువుల యొక్క రుణం తీర్చుకోవడానికి. జయ జయ శంకర హర హర శంకర అంటూ బయలుదేరాలి. బయలుదేరి ఆ రోజు 6:30 ప్రతిష్ఠ అయిపోతే ఆంధరం దేవాలయంలోంచి బయలుదేరి పల్లకీ తీసుకుని రాజవీధుల్లో తిరిగి ఆ ఉత్సవంలో మేళతాళాలతో వేదం చదువుతూ పండితులు నడుస్తుండగా దత్తాత్రేయ గురుస్వామి వంటి గురుస్వాములు నడుస్తుండగా శంకర భగవత్పాదుల్ని తీసుకుని రాజవీధులలో తిరిగి మళ్ళీ లోపలికొచ్చి శంకరులకి రుద్రంతో అభిషేకం చేసి మధ్యాహ్న కాలమునందు షడ్రశోపేతమైన విందారగించి మనం బయలుదేరుతాం. బహుశా రోజు సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుందేమో. అందుచేత ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, అందరికీ ఆ పుణ్యం దక్కాలి. సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు ఇంత గొప్ప ఉత్సవం జరగాలి, ఏదో గుడికెట్టి విడిచిపెట్టడం కాదు, దానికి అంత గొప్పగాను జరగవలసినదే అని రెడ్డి గారి సంకల్పం. దానికి ఈశ్వరుడు కటాక్షించాడు, జరుగుతోంది. సరే అందుచేత వారికి కాషాయ వస్త్రాలు ఇచ్చి జ్ఞానదండమును ఇచ్చారు, అదే సత్యదండం అంటారు. ఆ జ్ఞానదండమును ధరించారు, దండక మండలములను పట్టుకున్నారు మహానుభావుడు. ఎందుకు సత్యదండము చేతిలో ఎందుకు పట్టుకుంటారు దండాన్ని అంటే, పశువుని కొట్టవలసి వస్తే ఒక కుక్క, మీరు పొద్దున్న మార్నింగ్ వాక్ వెళ్ళారనుకోండి, మార్నింగ్ వాక్ వెడితే కుక్క వస్తుందేమో అని హ్యాండ్ స్టిక్ పట్టుకు బయలుదేరుతారు. శంకర భగవత్పాదులు ఈ జాతిలో అవతరించేటప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా అండి? వేదంలో ఉన్నటువంటి మంత్రములకు వేదములో ఉన్న సిద్ధాంతములకు ఎవడికి తోచిన భాష్యం వాడు చెప్పుకున్నాడు, ఎవడికి తోచిన పద్ధతి వాడు గొప్పని చెప్పుకున్నాడు. ఇన్నిటిని ఆయన ఒక్కరే ఖండించారు. శంకరులు లేని నాడు వేదము ప్రమాణముగా కలిగిన మన మతం మనకు ఆస్తిత్వమే లేదు. శంకరుని నిలబెట్టారు ఈ మతాన్ని మహానుభావుడు. అందుకని ఆ వేదము ప్రమాణము కాదన్నవాడిని, అద్వైతము సత్యము కాదన్నవాడిని తన వాదనాపటిమ చేత ఓడించి జ్ఞానదండము చేత మోది అద్వైతమును ఆవిష్కరించి అద్వైత మతాన్ని సుస్థిరత్వము చేసి అద్వైతము శంకరాచార్యుల వారు స్థాపించలేదు, జ్ఞానకాండలో ఉన్నదే వారు వ్యాప్తి చేశారంతే. భారతదేశపు 4 చెరువులా తిరిగి మళ్ళీ వేద విరుద్ధమైనటువంటి వాదనలు ఈ భారతదేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 దిక్కులా 4 పీఠములు కాపు పెట్టారు. ఇప్పటికీ పరంపరాగతంగా పీఠములు అలా నడుస్తూనే ఉన్నాయి. 8,000 సంవత్సరములు ఆ శంకరుడే నడిచే దేవుడిగా కాళ్ళు చేతులతో మళ్ళీ మనం దర్శనం చేసుకోవడానికి వీలైన రూపంతో వచ్చాడు అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామిగా. ఎందరో నమ్మారు ఆయన కూడా అటువంటి వారే మహానుభావుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి పేరు చెప్తే ఇలా వెంటనే నమస్కారం చేసేయవలసిందే, అటువంటి యతి పురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి. సరే అందుచేత ఆ జ్ఞానదండాన్ని పట్టుకుని పరమహంస అని పిలవబడ్డారు. పరమహంస అని ఎందుకు పిలవడం అంటే, హంస ఆ పక్షికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది. పాలని నీటిని కలిపి మీరు పాత్రలో అక్కడ పెడితే ఒక కాకి వేరు చేయలేదు, ఒక బాతు వేరు చేయలేదు, ఒక కోడి వేరు చేయలేదు. హంస మాత్రం పాలని త్రాగి నీటిని విడిచిపెట్టేస్తుంది. అలా విడిచిపెట్టగలిగినటువంటి లక్షణము ఒక్క హంసకి మాత్రమే ఉంది. జగత్తు నుంచి బ్రహ్మమును విడదీసి బ్రహ్మమును దర్శనము చేసి అశాశ్వతమైన జగత్తుని వైరాగ్య భావముతో తొలగితోయగలిగినటువంటి వాడు పరమహంస. శంకర భగవత్పాదులు పరమహంస పరిప్రాజకాచార్య. అందుకని బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మమును గుర్తిరిగి భాష్యములిచ్చి
లోకమును ఉద్ధరించారు కనుక వారిని పరమహంస అని పిలుస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 శంకరాచార్య అన్న పేరు ఆదిశంకరాచార్యుల వారిది మొట్టమొదట. అందుకని అంత మహాపురుషుడు శంకరుడు అంటే. అందుచేత వారు పరమహంసయ్యి జ్ఞానదండమును చేతపట్టుకుని వేద ప్రమాణమును నిలబెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, శంకరాచార్యుల వారు లేనినాడు అసలు ఈ వేదము, ఈ గుళ్ళు, ఈ గోపురాలు, ఈ అర్చనలు, ఈ పూజలు ఉండి ఉండేవా? లేవు. శంకరులు ఉండబట్టి ఉన్నాయి. అటువంటి శంకరులకి ఇంత ఆలస్యంగానైనా గుడి రావడం మనం సంతోషించవలసిన విషయం. అది కాకినాడ నడిబొడ్డున త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో రావడం మరింత ఉదావహం. ఎందుకని సౌందర్యలహరినిచ్చింది శంకరాచార్యుల వారు. శంకరుల ప్రతిష్ట జరిగిన నోడున నేను ఒక యథార్థం చెప్తున్నాను, బాలా త్రిపుర సుందరి అమ్మవారు శంకరుడు పరవశించిపోతారు. ఎందుకని శంకరులు వచ్చిన నాడు ఈ దేవాలయమునకు పరిపూర్ణత ఏర్పడుతుంది. శంకరులంటే శంకరులే మహానుభావుడు. ఆయన లేని నాడు సూర్యుడు లేని రోజు లాంటిది ఏది. ఆయన ఆయన్ని అందుకే నమ శంకర భానవే అని పిలుస్తారు. సూర్యుడు శంకరుడు అంటే అంతటి మహానుభావుడు. అందుకని బయలుదేరి ఆయన దగ్గర ఆ గోవింద పాదాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది ఆయనతో ఆయన దగ్గర విషయములను తెలుసుకున్న తర్వాత శుశ్రూష చేసిన తరువాత వారికి ఏం తెలియాలి కనుక అన్నీ తెలుసున్నవారే. అప్పుడు ఒక మాట చెప్పారు, నాయన చాలా కాలమైంది నువ్వు నా దగ్గరికి వచ్చి ఉన్నావు, నువ్వు ఎవరో నేనిప్పుడు గుర్తుపట్టాను అన్నారు గోవింద పాదాచార్యులు. ఎప్పుడన్నారో తెలుసా అండి ఈ మాట, నువ్వెవరో నేను గుర్తుపట్టాను అని. ఒకనాడు నర్మదా నదికి వరదలు వచ్చాయి. వరదలు వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా నర్మద ముంచెత్తేస్తుంది. ముంచెత్తేస్తుంటే ప్రజలందరూ హోరు 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 హోరుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే శంకరాచార్యుల వారు నర్మదా నది ఒడ్డుకెళ్ళి ఆ నర్మదిని స్తవం చేసి తన కమండలాన్ని మంత్రప్రోక్తంగా అందులో ముంచారు. బుడ 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 శబ్దం వచ్చింది. ఆనాడు అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేసినట్టు ఆ కమండలం అలాగే ఉంది. బుడ 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 చప్పుడు వస్తూనే ఉంది. నర్మద యొక్క వరద నీటినంతటిని ఆ కమండలం తాగేసింది. తాగేసిన తర్వాత గోవింద పాదాచార్యుల వారి మిగిలిన శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా ఆశ్చర్యం చూశారా, కొత్తగా వచ్చిన శిష్యుడు శంకరాచార్యుల వారు నర్మదా నది వరదలలో తన కమండలాన్ని ముంచారు. వరదలన్నీ కూడా కమండలంలోకి వెళ్ళిపోయాయి. వరద నీరుని తాగేసింది ఆయన మంత్రపూరితంగా అందులో ముంచితేని. ఇది విని నాయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను. ఒకనాడు వ్యాస మహర్షి వేద విభాగం చేసిన తరువాత ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకి అప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడు చాలా చిన్నవాడను. వెళ్తే నేను వ్యాస భగవాను ఒక ప్రశ్న వేశాను, అయ్యా మహానుభావ వేద విభాగం చేశారు, బ్రహ్మసూత్రములను రచించారు, కానీ కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయము బహుస్వల్పము, అందున వేదాధ్యయనము చేయగలిగినటువంటి అధికారము కొంతమందికే ఉంటుంది, అందున అన్ని వేదములను అందరూ నేర్చుకోలేరు, ఒక్క వేదము చదవడమే కష్టం, ఇంకా అసలు ఆ బ్రహ్మసూత్రాలని ఎవరు చదువుకుంటారు, ఎవరికి తెలుస్తుంది, అందుచేత బ్రహ్మసూత్రములకు భాష్యములనిచ్చి వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపమేది, అసలు వేదము చేత ప్రతిపాదింపబడిన పరమ సత్యమైన సిద్ధాంతమేది అన్నది తెలిసేటట్టుగా భాష్యాన్ని మీరు ఇవ్వవలసింది అని అడిగారు గోవింద పాదాచార్యుల వారు వ్యాసుల వారిని. అడిగితే వ్యాసుడు నవ్వి అన్నారు, నీ కోరిక చాలా గొప్పదోయ్, కానీ అది నేను చెయ్యను. బ్రహ్మసూత్రములలో ఉండేటటువంటి సారమును గ్రహించి భాష్యములను రచించి పరమ సత్యమైన అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసేటటువంటి మహాపురుషుడు నీకు శిష్యుడిగా వస్తాడు. వాడు నీ శిష్యుడు అని ఎలా గుర్తుపడతావో తెలుసా? నర్మదా వరదలని తన కమండలంలో పట్టేస్తాడు. అలా ఎవరు పట్టాడో వాడే భాష్యములను ఇస్తాడన్నారు. నాయన వరదని కమండలంలో పట్టావు, ఇప్పుడు గుర్తుపట్టాను, బ్రహ్మసూత్రములకు భాష్యం ఇయ్యగలిగిన సమర్థుడవు నువ్వే, నువ్వు శంకరుడవు, నన్ను అనుగ్రహించి నాకు శిష్యుడవయ్యావు. అందుచేత ఆశీర్వచనం చేస్తున్నాను, విద్యలకు నిలయం కాశీపట్టణం. కాశీపట్టణం చేరుకుని కాశీపట్టణంలో నువ్వు కొంతకాలం అక్కడ వాసము చేసి గంగా స్నానము చేసి విశ్వేశ్వరారాధనము చేసి అమ్మవారిని సేవించి అద్వైత సిద్ధాంత ప్రచారమును ప్రారంభించమన్నారు.